హాయ్ అండి వెల్కమ్ టు శివాని సింహ ఛానల్ ఈరోజు శారీ కుర్చీ డిజైన్ కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి వైట్ బీడ్స్ తీసుకున్నాను అలాగే స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను అండి కూర్చు అయితే ఫస్టే కట్టి పెట్టుకున్నాను మిషన్ థ్రెడ్ వచ్చేసి ఆరు పోగుల దారం తీసుకున్నాను ఫస్ట్ మనమైతే బీడ్స్ ఎక్కించుకోవాలి ఈ విధంగా బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఇటువైపున ఒక ఫోర్ ఇంచెస్ వదులుకోవాలండి థ్రెడ్ ఇప్పుడైతే వేసేసుకోవాలి ఈ విధంగా రెండుసార్లు ముడి వేసుకున్న తర్వాత స్మాల్ సైజు ఉంటాయి కదా ఆ బీడ్స్ అనేవి మూడు థ్రెడ్లోకి ఎక్కించుకొని ఈ గోల్డ్ బీడ్ కనిపిస్తుంది కదా ఆ బీడిలో నుంచి ఇటువైపుకి తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ త్రీ బీడ్స్ ఎక్కించుకున్నానండి మళ్ళీ ఈ బీడిలో నుంచి ఇటువైపుకి తీసేసుకోవాలి మనం మొత్తం అంతా ఈ విధంగానే బీడ్స్ అనేవి కుట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ నేను అన్ని బీడ్స్లో నుంచి ఇటువైపుకి థ్రెడ్ తీసేసుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి కొత్తగా నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం మొత్తం అన్ని బీట్స్లో నుంచి నీడీని ఇటువైపుకి తీసేసుకున్న తర్వాత ఒకసారి అయితే ముడివేసుకోవాలండి చూడండి మనం అన్నిటినీ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా అంతే ఈక్వల్గా రెండు ఈక్వల్గా ఉండేటట్లు చూసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు సిక్స్ థ్యాండ్స్ అంటే ఆరు పొగల దారం తీసుకొని ఫస్ట్ అయితే నేను క్లాత్కి అయితే ముడివేస్తున్నానండి ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కుచ్చు కట్టి పెట్టుకున్నాం కదా ఆ కుచ్చునైతే అయితే మనము ఈ విధంగా థ్రెడ్లోకి ఎక్కించుకొని ఆ కుర్చు అనేది కరెక్ట్గా క్లాత్కి ఎంతవరకు వస్తుందో చూసుకొని అదే పాయింట్లో మనం లాక్ చేసుకో ముడి వేసుకోవాలి ఈ కుర్చి అనేది ఎలా కట్టుకోవాలో తెలియని వాళ్ళకైతే కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో మీద క్లిక్ చేసి వీడియో చూడ లింక్ మీద క్లిక్ చేసి వీడియో చూడొచ్చు ఈ విధంగా క్లాత్కి అనేది తిప్పేసి కింది వైపున వేసుకున్నాను జీరో పాయింట్ సెవెన్ ఇంచ్ అయితే ఇంచ్ డిస్టెన్స్లో మార్క్ చేసుకున్నానండి ఫస్ట్ మనం అవి బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాం కదా దానిలోకి అయితే బీడ్ ఎక్కించుకున్నాను ఆ థ్రెడ్లోకి తర్వాత నీడిలోకి ఈ విధంగా థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత కింది వైపు నుంచి నీడిల్ని పైకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెండుసార్లు అయితే క్లాత్కి అయితే ముడివేసుకోవాలి రెండుసార్లు ముడి వేసుకున్న తర్వాత మనం పెద్ద సైజు బీడ్ ఉంది కదా ఆ బీడ్లో నుంచి నీడిల్ని విధంగా కిందికి తీసేసుకొని ఎక్స్ట్రా తిడ్ను కట్ చేసుకోవచ్చు లేదంటే మనం కుర్చు అనేది క్లాత్కి కింది వైపున ముడి వేసాం కదా అదే అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మళ్ళీ అక్కడి నుంచి మనం మార్క్ చేసుకొని ఈ విధంగా క్లాత్కి అయితే ముడి వేసుకుంటున్నాను కుర్చు అనేది నేను వన్ నుంచి పొడవు తీసుకున్నానండి కుర్చు కోసం అయితే టూ ట్వంటీ స్టాండ్స్ తీసుకున్నాను ఈ విధంగా రెండు సార్లు నీళ్ళకి థ్రెడ్ చుట్టూ టైట్గా లాగి ఎప్పుడు ఎక్స్ట్రా కష్ట తిట్టును కట్ చేసుకుంటున్నాను మనం ఫస్ట్ అయితే మార్క్ చేసుకోకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకుంటూ వస్తే అన్నీ ఈక్వల్గా వస్తాయండి ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్